ఫ్రెండ్స్, ఇక మా ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇవి. ఇగో ఈ పచ్చ చీర కట్టుకున్న అనుష కూర్చుని చూడు, అది ఆమె చదువుకున్నప్పటి ఫోటో. చదువుకున్నప్పటికీ, ఎంగేజ్మెంట్ అప్పటికీ, ఇప్పుడు పెళ్ళి అప్పుడు, ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటికీ ఎంత డిఫరెంట్ ఉంది, ఆమె మాటలు ఏంటి, ఆమె కథ ఏంటి, ఈ వీడియో మొత్తం చూడరు, మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లి కొడుకుల కథలు. మా వీడియోలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. 2017లో అమ్మ పెళ్ళి అయింది, ఇప్పుడు 2022. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మనిషి పేరు లేదా మనిషికి, మా ఆయన అంటే అనిల్ కుమార్, అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాడు, అప్పుడు కొంచెం మంచిగా ఉన్నాడు, ఇప్పటికంటే ఇప్పుడేమైంది, ఇప్పుడు చూపి మరి ఫోటోలు చూపి చూడు ఎంత బ్లాక్ ఉన్నాడు అప్పటికి ఇప్పటికి మషికే పొంతకు. అదేంది డైలాగ్ నాకు కొట్టేస్తుంది. మంచిగా చూపి, ఇదిగో ఓకే పక్క పెట్టి ఇంకోటి, అది నీ పెళ్ళి కాకముందు ఫోటోనా, ఏం చెప్తున్నావు అప్పుడు, ఆ కుర్చీలో ఎందుకు కూర్చున్నావు అట్లా? నేను టీచర్ డే అయిన అప్పుడు ఫోటో. టీచర్ అయినా? అవు టీచర్. నేను టీచర్ అయ్యి 7 o'clock చదువుతున్నావా? ఈ ఫోటో ఉన్నది మా అనిలు, నేను ఆ మనిషికి నాకు ఎంత డిఫరెంట్ ఉంది, మసిక పిల్లకు మసిక పిల్లకు మసిక పిల్లకు అది రంగు వేసినట్టు ఉన్నది, అసలు కలర్ వేసినట్టు ఏమైనా మ్యాచ్ అయిందా, అసలు దేవుడు ఎందుకు కలిపింది మా ఇద్దరికి? అప్పుడు కళ్ళు కనవాలి కనవాలి కనబడక్కడే బాధ, కన్ను చేసుకున్నాకట చేసుకున్నాక డైవర్ట్ ఇవ్వను ఏమున్నాయి, డ్రైవర్ ఇచ్చేదానికి షెట్ ఆకులు కావుతాయి ఖర్చు ఇచ్చేదానికి. మనిషి నలపైన మనసు బంగారమే, అది తెలుసుకోవాలి. ఆ బంగారం మనసు అనేది ఇంతకు ముందు ఉండే, కాకపోతే ఇప్పుడు లేదు. ఈ మనిషికి నాకు ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి చూడరు చూసారు. నెక్స్ట్ ఫోటో దాని కింది ఫోటో నేను కనుక వేసుకున్నా, కానీ మనిషిని ఎవరైనా వేసుకున్నారు అసలు? నువ్వు అప్పటికే కానీ లేకపోతే మొత్తం మంది లైన్లో క్యూ ఉన్నారు కానీ, అంటే నా లగ్నం కాకుండా ఎంతమంది లైన్లో పెట్టిన బట్టి అన్ని నాకు చెప్పి వేసుకున్నావు అన్నట్టు కదా. మరి ఇక నేను కాకపోతే మనసుని వదిలి చేసుకుందరు అంటే, నేను ఉట్టకపోతే నీ బిడ్డకి లగ్నం ఎట్లా అన్నట్టుంది కదా. అంటే నేను ఉట్టక అంటే ఇప్పుడు అల్లుడు అన్నట్టు అట్లా, నేను ఉట్టకపోతే నీకు బిడ్డకి లగ్నం అవుతున్నా అంటే, నువ్వు ఉట్టకపోతే మొత్తం మంది అల్లుడు దొరుకుతుందని అలా మా మొత్తగా దొరుకుతారు. మరి నీ లెక్కనే నాకు కూడా ఎట్లా దొరుకుతుంది కానీ చూపెట్టు చూడు సూచిస్తున్నా లేరు. అటో ఇటో వీడియో తీస్తుండగా ఇవో మా కుక్క పిల్ల జాయిన్ అయింది, చెప్పు ఇంకా ఆడికెళ్ళి ఇంకేమేమన్నా ఉన్నాయా చెప్పేది? అద్దు అద్దు ఇక నాకు అద్దు కానీ ఆ డబ్బేంది ముంగట కది, ఈ డబ్బా పాపమ్మ కుక్క పిల్లకు పిల్లికి జ్వరం వచ్చింది. కుక్క పిల్లికి కాదు, కుక్క పిల్లలు రెండు వచ్చినాయి, ఇప్పుడు రెండు ఉన్నాయి కదే కుక్క పిల్లలకు. అట్టలే సిరాని చూపి అది ఆగు. కుక్క పిల్లలకు పిల్లికి జ్వరం వచ్చింది, పాపం పిల్లికి అయితే ఏమైంది అది, రోజులు అవుతుంది గుర్రు గుర్రు గుర్రమని వస్తుంది సౌండ్, మళ్ళీ మెల్లెమన్నా పెంజర్ లెక్క మెల్లే పోతుంది, అది హుషారు లేనే లేదు. పిల్లికి ఏమైందో ఏమో దాని గురించి ఈ మందు తీసుకొచ్చిండు, దానికి సిరంజ్ కూడా ఇచ్చిండు. ఒక ఇంచు కొట్టాల గదే, ఒక ఎంఎల్ వన్ ఎంఎల్ కొట్టాలి, కొద్దిగా వరకు కొట్టాలి. గంగావకు మంగావకు జ్వరం వచ్చింది, అటు చూడు మందు తెచ్చినావు మందు, అది చిరంజి. ఇదైతే మన గంగావకు మంగావకు మళ్ళీ దాంతో ఉన్న ఒక ఇంకో కుక్క పిల్ల కూడా పెట్టాలి, దానికి పేరు పెట్టలేము కానీ, ఆవిడికి రోజు ఉదయము 1 inch అనేది కొట్టాలి, 1 ml అనేది కొట్టాలి. అది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం తెచ్చాం కాబట్టి పొద్దున్నే బరి గడపడం కొట్టాలని చెప్పారు. అది రేపు చూపిస్తాం రేపటి వీడియోలో. ఒర్రకి అమ్మే మాట్లాడతాడు ఫోటోలు పట్టుకున్న మీద చార్జీలు బాగా చెప్తుంది, చెప్పు ఏం చెప్పాలి, చెప్పినా కదా. ఇంకేమైనా అనుకున్నావా? 2013కు 2022కు ఇద్దరి మధ్యలో తేడా ఏముంది? 6 ఏళ్ళు 5 కంప్లీట్ అయ్యి 6 పడ్డాయి, ఇప్పుడు 2 వస్తే 6 పడతాయి, 6 కంప్లీట్ అయ్యి 7 పడుతుండొచ్చు. కాదక్క, 5 కంప్లీట్ అయ్యి 6 పడతాయి, 13 ఒక్కటి, 19 2 23 21 4 22 5 ఇప్పుడు 23 పడితే 5 ఏళ్ళు 6 పడతాయి,
ఈ ఐదు కంప్లీట్లా ఓళ్ళు మారిర్రు ఓళ్ళు మారలేదు అనేది ప్రేక్షకులు అనేది డిసైడ్ చేస్తారు. సరేనా? మంచిది. ఫోటోలు తీసుకుంటా కానీ నువ్వు చెప్పు, నువ్వు అడుగు అడుగు ప్రేక్షకులను, ఓల్ మారిలో ఓల్ మారలేదు కామెంట్ పెట్టుర్రి. నువ్వు మారినావు అప్పుడు కొంచెం రైట్ ఉన్నావు, ఇప్పుడు ఇంకా బొగ్గు లెక్క అయింది. నేను అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు అలాగే ఉన్నా. అట్లనే ఉన్నావా? అట్లే ఉన్నావా అంటే అప్పుడు వైట్గా ఉన్నావు, ఇప్పుడు వైట్గా ఉన్నా. అప్పటికి తక్కినాళ్ళు ఏమా ఏమి బ్లాక్ అయినాయమన్నాను. నాకు మనసు తెల్లగా, మనిషి తెల్లగా ఉన్నా కానీ మనసు నల్లగా ఉంటే లాభం లేదు. మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటేనే లాభం. మరి నీకు ఏది తేడనట్ట? నాకు నేను మనిషి నలుపైన మనసు తెలుపు బంగారం. నాది కూడా గట్లనే ఉంటుంది. నేను కూడా గట్ల. నువ్వు చేతులు ఎందుకు పచ్చాయని? మరి చేతులు 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 కాగల రూపు ఖర్చున ఉంటుంది. అది ఏంది సూపేవా మరి మీ ప్రేక్షకులకు? ఏం చేయాలనుకో, ఇవ్వాలి ఏం చెప్తున్నావు? ప్రోగ్రామ్ ఏమైనా చెప్తున్నా? రూపు ఖర్చున కొత్త పెట్టాలనుకుంటున్నా, పూసేసిన అక్కడ ఉన్నాయి సూపి. మరి ఫ్రెండ్స్ ఈరోజు అనుకోకుండా జరిగింది ఈ విషయం. అయితే అయితే మేము చాలా మందికి కొంచెం అన్నదానం చేద్దాము ఈ రోజున అని అనుకున్నాము. అవునా? అన్నదానం చేద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా సడన్గా తెలిసింది మాకు. సడన్గా అంటే ఈ రోజుకు కొంచెం ఇట్లా చేయాలని అప్పటిదప్పుడే అనుష అనేది వీటిని పూజించేసి వీటిని పూసే. చెప్పు మరి, చెప్పు. అంటే బుధవారం రోజు కూడా పెట్టుకుంటా, బుధవారం శుక్రవారం పెడతారంట కొత్తలు. కాకపోతే ఏంటంటే బుధవారం రోజు పెట్టుకుందాం అంటే మంచి దినాలు లేవు, కొండ మధ్య పెట్టద్దు అది ఇది అన్నీ చెప్పారు అన్నారు కాబట్టి ఇవాళనే పెడుతున్నాం పెట్టడం కొత్త. ఇంకా ఇంకా కానీ నేను పెళ్ళి నాకు చూడొచ్చినప్పుడు ఏం చేసిరంటే నా అరకాలు కడిగించి నెత్తి వరకు చూసిరు మనసులు. కానీ ఆ మనసులో నేను ఒక ముఖం ఉండాలా మనిషిని ఏమి అబ్జర్వ్ చేయలేను. అసలు రంగు ఇది అది పిచ్చి అంగి అంగి పిచ్చి మొత్తం చూడనుంటివి. ఏంటంటే కాలు వాళ్ళు నేను జీడి పెట్టుకుంటే జీడి ఎందుకు ఎట్టినా అని కూడా అడిగారు కాబట్టి అబ్జర్వ్ చేసినప్పుడు నాకు నిజంగా మైండ్ లేదని వేస్ట్ చేసుకుంది మనుషులు. అయితే మనసు మనసు అంటే మనసు ఒకప్పుడు నన్ను నాది కూడా మనిషిని ఉండి మనిషి తెల్లగున్నా కానీ మనసు కూడా తెల్లని ఉండేది అది తెలుసా? మనిషి ఎన్ని కలరు నల్లగున్నా కానీ మనసు తెల్లగుండని చెప్తున్నావు కదా, ఆ రకంగా అప్పుడు ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు లేవు? అవన్నీ ఇవ్వందాక కామెడీగా మాట్లాడిన ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు మంచిగా లేరు మీరు ఈ ఫోటోలను చూసి కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకా లైక్ చే, అవి చెప్పవి. మా వీడియో నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. దయచేసి వీడియోలు మాత్రం చూడరు. నాకు ముందే మాట్లాడరాదని ఎక్కిరిస్తుంటాడు. ఏదో నాకు మాట్లాడాల్సింది దోచింది మాట్లాడినా. బాయ్ బాయ్.